వెల్కమ్ టు వ్యూ పాయింట్. 2024లో ఏపీ సీఎం ఎవరు అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టి హడావిడి చేస్తున్నారు. అయితే ఈ పోస్టులు పెట్టిన వారు జనసేన అభిమానులే అని తెలుస్తోంది. ఈ పోస్టులు వారికే కనిపిస్తాయి కాబట్టి వారు ఖచ్చితంగా పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కొందరు రాజకీయ విశ్లేషకులు పవన్ ను సోషల్ మీడియాలోనే సీఎంను చేసేశారు అని చర్చించుకుంటున్నారు. మరి అభిమానులకు అనుగుణంగా పవన్ సీఎం అవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ పవన్ మాత్రం ఏనాడు తనకు సీఎం కావాలన్న ఆశ లేదు, కానీ ప్రజలకు న్యాయం కావాలి అని నినదిస్తున్నారు. ఓవైపు చంద్రబాబు జనసేనతో పొత్తు అంటూనే తన పార్టీలోకి ఇతర నాయకులను ఆహ్వానిస్తున్నారు. మరి ఈ తరుణంలో చంద్రబాబుకి వచ్చే సీఎం పదవిని పవన్ కు వదులుతారా అని చర్చించుకుంటున్నారు. 2014లో పవన్ టీడీపీ బీజేపీ అలయన్స్ తరపున పోటీ చేశారు. అప్పుడు ఆయన ప్రచారం చేయడంతో వారికి లాభించింది, దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత పవన్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి 2018లో పోటీ చేయడంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. పవన్ పలు పర్యటనల సందర్భంగా తాను చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి ఏమాత్రం అభ్యంతరం లేదన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంపై పవన్ స్పందిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే పవన్ కేడర్ మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు సైతం పవన్ సీఎం అభ్యర్థి అయితేనే ఓట్లు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని జనసేనలో ఆసక్తికర చర్చ సాగుతోంది. టీడీపీతో కాదని ఒంటరిగా వెళ్లడం ద్వారా పవన్ కు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ అయితే కొన్ని సీట్లు గెలిచినా ప్రతిఫలం ఉంటుంది. ఇప్పటికిప్పుడు 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా అభ్యర్థులను నిలబెడితే గెలుస్తారన్న గ్యారంటీ మాత్రం లేదు. అలాంటప్పుడు పొత్తు అనివార్యమని తెలుస్తోంది. బీజేపీతో పొత్తుంటుందని పవన్ క్లారిటీ ఇచ్చినా ఆ పార్టీ నుంచి టీడీపీలోకి చాలా మంది మారుతున్నారు. త్వరలో బీజేపీ టీడీపీ పొత్తు ఖాయం చేసుకోవడానికి కొందరు ఢిల్లీ కూడా వెళ్లారు. ఈ తరుణంలో తాను సీఎం అభ్యర్థిని ప్రకటించుకోవడం ద్వారా టీడీపీ నుంచి వ్యతిరేక పవనాలు వస్తాయి. అందువల్ల పవన్ ముందు నుంచే తాను సీఎం అభ్యర్థిని కాదని చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం పవన్ సీఎం కావాలి, చంద్రబాబు డ్రాప్ కావాలి అని కోరుకుంటున్నారు. దీంతో పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.